ఓం శ్రీ మాత్రే మహ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై చాస్ షన్ అండ్ ఈ రోజు ఈ వీడియో మీరు షెట్ చేసుకుంటుంది పదహారు సోమవారం అండి నేను ఈ వ్రతం చేసుకున్నాను ఈ రోజుకి నాకు నాలుగు వారాలు అయిందండి యాక్చువల్గా ఐదు వారాలు అవును బట్ లాస్ట్ వీక్ నాకు హెల్త్ బాగాలేదు కదా సో నాలుగు వారాలు అయింది అదేవిధంగా ఈ సోమల వ్రతం అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు అంటే నేను పెళ్లి కాకముందు కూడా ఈ సోమల వ్రతం అనేది చేశానండి సో ఈ వ్రతం చేయడం వల్ల చాలామంది ఏంటంటే ఎవరైనా పెళ్ళి అవ్వాలనుకుంటే మటుగా వ్రతం చేసుకోవచ్చు పెళ్ళి అయ్యే అంటే మనకి హస్బెండ్ మంచి హస్బెండ్ మనని అర్థం చేసుకున్న హస్బెండ్ రావాలనే ఆ ఉద్దేశంతో ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు అండి కానీ నేను ఆ టైంలో ఏంటంటే నేను కొంచెం నా జాబ్ కోసమని చేసుకున్నాను బట్ తర్వాత మా నాన్నగారు చెప్పారు వ్రతం చేయడం వల్ల మంచి హస్బెండ్ అనేది వస్తారమ్మా అని చెప్పి సో నా అదే అది నిజంగానండి నాకు వచ్చిన హస్బెండ్ కూడా చాలా మంచి అతను నన్ను అర్థం చేసుకుంటారు నన్ను బాగా చూసుకుంటారు మా బాబుని బాగా చూసుకుంటారు సో అదైతే ఖచ్చితంగా చెప్పగలను నేను సో అలాగే ఎవరైనా కావాలనుకుంటా అంటే పిల్ల అవ్వాలి అని అనుకున్న వాళ్ళు అదేవిధంగా మంచి భర్త రావాలనుకునే వాళ్ళు కూడా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు ఈ వ్రతంలో చిన్న చిన్న డౌట్స్ కూడా మీకు చాలా వస్తాయండి ప్రతి ఒక్క డౌట్ కూడా ఈ వీడియోలో నేను క్లారిఫై చేశాను అందుకే ఈ వీడియో చాలా లెందీగా వచ్చింది అంటే ఇందులో చాలా జనరిక్గా కూడా కొన్ని డౌట్స్ అనేవి వస్తాయి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది చూడండి మీకు అప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ కూడా రావు సో వీడియో అనేది కంపల్సరీ మీకు నీట్గా అర్థమవుతుంది ఎక్కడైనా ఇంకా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చండి నేను ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళి మీ ఛానల్ వస్తే ఫ్రస్ ఫస్ట్ టైమ్ అయితే మట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి పూజల వీడియోలు కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్ పెట్టండి ఆ వీడియోస్ అనేది నేను చేయడం ప్రయత్నిస్తున్నాను మనం ఇంకా ఏడుచుకున్న వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా పదహారు సోమవారం వ్రతం అనేది సోమవారం నాడు మనం ఈ పూజ అనేది ప్రారంభించుకోవాలి ఈ పూజ చేసేవాళ్ళు చాలా మంది ఈ సోమవారం నాడు పూజ అనేది మనం చేసుకుంటాం చాలా మంది ఈరోజు ఉపవాసం కూడా ఉంటారండి ఉపవాసం లేకుండా నార్మల్గా ఎలా చేయాలని కూడా ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటాను ఈ పూజ కూడా నేను రెండు రకాలుగా మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను పెళ్లి కాకముందు కూడా ఈ వ్రతం అనేది చేసుకున్నాను అది ఏ రకంగా కూడా చేసుకున్నది అనేది ఈ వీడియోలో నుంచి షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు పూజకి కావాల్సిన ముందుగా మొత్తం అంతా మనం చూసుకుందాం ముందుగా మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ కొంచెం పసుపు నీళ్ళతో చల్లి మనం గుడ్డతోనే మంచి తడిబట్టి పెట్టుకోవాలి తర్వాత దాని దాని మీద మనం ఓం అనేది బియ్య పిండితో ముగ్గు అనేది వేసుకోవాలి సో నాలుగు పక్కల బ్రాడర్ అనేది వేసుకొని పసుపు కుంకుమ అక్షతతో అలంకరించుకుంటాం తర్వాత దాని మీద పేట అనేది పెట్టుకొని దాని మీద తెలుపు అనేది అదే శివ కుటుంబం ఉన్న చిత్రపటాన్ని అనేది మనం సేకరించుకోవాలి అదేవిధంగా రుద్రాక్ష మాలు కూడా కంపల్సరీగా ఈ పూజక అనేది ఉండాలి అది మీకు పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి దొరికేస్తుంది కూడా సో రుద్రాక్ష మాలతో అలంకరించుకొని ఇక్కడ మనం పూజకి స్వామివారికి దీపారా అదే విధంగా మనం ఉపయోగించుకునే పువ్వులు అన్ని మీకు ఏటేటని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను మనం పెట్టే దీపం కూడా మనం కొబ్బరి నూనె దీపారాధన చేసుకోవాలి యూజ్ చేసే పువ్వులు కూడా తెలుపు పువ్వులు యూస్ చేసుకోవాలి అదే విధంగా ఎరుపు పసుపు కూడా పక్కన పెట్టుకోవాలి కానీ స్వామివారి చిత్రపటం అలంకరించేటప్పుడు తెలుపు పువ్వు ఒక్కటే ఖచ్చితంగా ఉండాలి అదే విధంగా మనం ఇక్కడ స్వామివారికి మనం ఇంకేం బెయిన్ కావాలి అంటే అనేది కావాలండి ఈ పుట్టమన్ను కూడా మన పూజా స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది ప్యాకెట్ అనేది థర్టీ రూపీస్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంటుందండి సో హాఫ్ కేజీ ప్యాకెట్ ఇలా అమ్ముతారు వాళ్ళు కేజీ ప్యాకెట్ ఇలా అనేది వాళ్ళు అమ్ముతారు కొంచెం గడ్డలు గడ్డలు కూడా కొంత కొన్ని షాప్స్ దగ్గర దొరుకుతాయి మీకు చూసుకుని మన పూజా స్టోర్ లో ఇవన్నీ ఉన్నాయండి ఫోటో ఉన్నది రుద్రాక్ష మాలు ఉన్నది అదే విధంగా పుట్టమన్ను కూడా ఉన్నది ఈ పుట్టమన్ను మనం ముందుగా తెచ్చుకోవాలి ఇక్కడ మనం ఏంటంటే లింగం అనేది తయారు చేసుకోవాలి పుట్టమన్నీ తో తయారు చేయబడిన లింగం అనేది మనం తయారు చేసుకుని ఆ స్వామి ఆ యొక్క లింగానికి మనం పూజ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇదేనండి ఇక్కడ కథలో కూడా స్వామివారు స్వయానంగా పార్వతీదేవికి చెప్తారు కూడా ఆ రకంగానే మనం పూజ చేసుకోవాలి ఈ పుట్టమన్ను మనం ఒక ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ గాని ఏదైనా పక్కన పెట్టుకుని అందులో పుట్టమన్ను వేసుకుని రాగి చెంపుతో ఉన్న నీరు మనం పక్కన పెట్టుకుని ఆ రాగి చెంపు కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ మనం మూడు ఉండలుగా తయారు చేసుకుంటాం మూడు భాగాలుగా చేసుకుని నేను వీడియోలో చూపించే ప్రకారంగా స్వామివారి యొక్క లింగాన్ని అనేది మనం తయారు చేసుకుంటాం ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటాం ముఖ్యంగా ఈ పూజలో కూడా గౌరీ అమ్మవారిని చిన్న పసుపు గౌరవమ్మవారిని కూడా మనం తయారు చేసుకోవాలండి పక్కనే పసుపు గణపతిని కూడా మనం పెట్టుకోవాలి లేదు గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం కూడా పెట్టుకోవాలి గణపతికి పూజ అయిపోయాక స్వామివారికి పూజ అయిపోయాక తర్వాత గౌరమ్మవారికి కూడా మనం పూజన చేసుకోవాలి దీపారాధన రెండు కుందులు పెట్టుకుంటారండి ఒకటి వినాయకుడికి ఇంకోటి పార్వతీ పరమేశ్వరులు అనుకొని ఇంకో దీపారాధన మనం చేసుకోవాలి పూలతో అలంకరించుకుంటాము ఇక్కడ పత్రాలు కూడా మెయిన్గా ఉండాలి బిలవ పత్రాలు లేని పక్షులు ఒక బిల్వ పత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి మీ దగ్గర వెండి బిల్వ పత్రాలు ఉంటే ఇంకా ఉంటే చాలా మంచిది అది కూడా లేని పక్షంలో తెలుపు అక్షతలనే మనం తయారు చేసుకుంటాం కదండి లేదంటే విభుతి అక్షతలనే మనం తయారు చేసుకోవాలి ఏమీ లేదండి కొంచెం బియ్యంలోని నెయ్యి కలుపుకుంటే తెలుపు అక్షతలు అవుతాయి అదే నెయ్యితో పాటు మనం కొంచెం విభూతి జరుపుకుంటే విభూది అక్షతలు అనేవి తయారు చేసుకుంటాం ఇక్కడ మనం విభూది పౌ పౌడర్ కూడా ఉంటుందండి శివుని యొక్క విభూది కూడా మన పూజా స్టోర్ అవైలబుల్ ఉంటుంది ఈ పూజలో మనం అది కూడా ఉపయోగించుకోవాలి నేను కొంచెం స్వామివారి యొక్క కొన్ని అక్షతం అవన్నీ సమర్పయామే అంటాం కదండి సో అలాంటి టైంలో గంధము సుగంధ ద్రవ్య పొడి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ ఉంటాను మీకు ఈ పూజలు అన్ని చూపిస్తాను కూడా నేను అదే విధంగా కొబ్బరికాయ పదార స్వామి వారి వ్రతబుక్కు అదే విధంగా తాంబూలము అరటిపళ్ళు స్వామివారికి ఈ పూజలోని కొంతమంది నైవేద్యం ఏంటి అంటే కథలో కూడా చెప్పబడిందండి ఏంటి అంటే మనం గోధుమ పిండి అందులోని కొంచెం బెల్లము అదే పాలు ఈ మూడు కలిపి తేనె ఈ మూడు కలిపి మనం ఉండలుగా తయారు చేసుకుంటాం ఒక రెండు మూడు ఉండలు తయారు చేసుకుని స్వామివారి నైవేద్యం పెట్టుకుంటారు ఒకవేళ అది పెట్టలేని కనెక్షన్ అటుకులు బెల్లము కానీ లేదంటే చెరుకు రసం గానీ ఏవైనా మన నైవేద్యాలనేవి అక్కడ పెట్టుకోవచ్చు కానీ కథలో మట్టుగా ఈ రకంగా చెప్పబడింది కాబట్టి మనం గోధుమ పిండి ఉండలు అనేవి మూడు తయారు చేసుకుని స్వామివారి నైవేద్యం అనేది పక్కన పెట్టుకుంటాం అదే విధంగా మనం కొత్తగా ప్రారంభించుకుంటున్నాం కాబట్టి కొరదేవత చెమ్మును కూడా అక్కడ మనం పెట్టుకోవాలి సో ఈ రకంగా కొలదే పెట్టు చెమ్మును నేను చెప్పాను కదండి కొత్తగా ఏమైనా వ్రతాలు స్టార్ట్ చేసేమట్టుగా కంపల్సరీగా కొలదేర చిమ్మని అనేవి మనం అక్కడ అమర్చుకోవాలి సో నేను కొలదే చెమ్మను కూడా పెట్టుకున్నాను అదేవిధంగా అగరబత్తులు ధూప్ స్టిక్ కర్పూరము పసుపు కుంకుమ గంధం అక్షతలు ఎరుపు అక్షతలు కూడా ఉండాలని లేదా పసుపు అక్షతలు ఉంచుకోవాలి అదేవిధంగా రకరకాల పువ్వులు కూడా మనం అన్ని సిద్ధం చేసుకుని పూజకి రెడీగా ఉంచుకుంటామండి సో కథలు ప్రకారంగా మనం పూజని ప్రారంభించుకుంటాం ముందుగా గణపతికి పూజ చేసుకుని తర్వాత మనం శివుని యొక్క పూజను చేసుకుంటాం సో కలసారాధన చేసుకుని అంటే కలసం సంప్రోక్షణ చేసుకోవడం కలసారాధనమ్మకు పూజ చేసుకుని తర్వాత పరమేశ్వరుని పూజ చేసుకొని తర్వాత మనం గౌరవమ్మ వారి యొక్క అష్టోత్రం అని కుంకుమతో అష్ట్రోత్రం అనేది చేసుకోవాలి సో స్వామివారికి ఏమచ్చి మనం ఇక్కడ ఊరితోటి అదే విధంగా స్వామివారి కష్టోత్తం అనేది చేసుకుంటాం ఇందులో ఐదు కథలు ఉంటాయండి ఈ ఐదు కథలు కూడా మనం చదువుకోవాలి సో కథలు చదువుకునేక అక్షతలు అనేవి వేసుకొని పువ్వు అనేది పెట్టుకొని మనం స్వామివారి పూజ అనేది ఈ రకంగా చేసుకుంటాం ఇది పదహారు సోమాన వ్రతం చేసే పద్ధతి అండి ఇది ఉదయం చేసుకున్నా లేదంటే ప్రదోషకాలంలో చేసుకున్నా కూడా చాలా మంచిది అంటే చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకుంటే చాలా మంచిది లేదు అంటే ప్రదేశ కాలంలోనైనా ఈ పూజను చేసుకోవచ్చు ఉపవాసం ఉండడం ఉండడం లేని బట్టి మీరు శక్తి బట్టి చూసుకోవచ్చు అండి పండ్లు పాలు చూసుకొని మనం ఆ రోజు ఉపవాసం ఉండవచ్చు లేదు కనీసం ఏమీ లేకుండా అంటే మధ్యాహ్నం పొలగం అనేది అంటే ఏంటి పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం అనేది తినేసి మనం తినచ్చు ఆ రకంగా అంటే మీ శక్తి బట్టి చూసుకొని ఈ పూజ చేసుకోవచ్చు ఒంటిపోటు భోజనం కూడా ఉండచ్చండి ఉపవాసం కట్టిక ఉపవాసం అనేది ఉండక్కర్లేదు మీ శక్తి చూసుకొని ఉపవాసం చేసుకోవాలి నేను నా పెళ్లి కాకము పదార్థమైన వ్రతం ఏ రకంగా చేసుకున్నాను అంటే నాకు అప్పుడు ఆ టైంలోని జాబ్ కోసం అనుకుంటానండి సంథింగ్ ఏదో పర్పస్ పై చేసుకున్నాను నేను ఆ కోరిక నెరవేరింది చాలా మంది పెళ్లి కానీ పెళ్లి వాళ్ళు ఉంటారు కదండి పెళ్లి అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ పదహారు సోమవారం వ్రతం చేసుకుంటే మట్టిగా మంచి హస్బెండ్ అనేది వస్తారండి అతను మనకి అర్థం చేసుకుని హస్బెండ్ అనేది వస్తారు ఎందుకంటే అది అందులో మటుకు నేను ఎక్స్పీరియన్స్ అండి సో ఆ వ్రతం అయితే ఆ రకంగా చేసుకున్నాను మా నాన్నగారు తర్వాత చెప్పారు పదార్ సోమవారం వ్రతం చేసుకుంటే మనకి మంచి భర్తను అనేది భగవంతుని సమర్పిస్తారని చెప్తారండి సో ఆ రకంగానే నాకు మంచి హస్బెండ్ అనేది అతను వచ్చారండి సో ఎవరైనా పెళ్లి కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు కానీ నేను ఇదంతా ఏమి అప్పటి ఏం చేయలేదండి కేవలం ఆ రోజు ఉపవాసం అనేది ఉండేదాన్ని ఆ తలంటి స్నానం చేసుకునేదాన్ని ఆ పదహారు సోమవారాలు కూడా గుడికి వెళ్ళేదాన్ని పదహారు సో సోమవారాలు కూడా గుడికి వెళ్ళేటప్పుడు మటుగా ఖచ్చితంగా మా ఇంటి దగ్గర నుంచే రాగి చెంబు ఉంటుంది కదండి ఆ రాగి చెంబు నిండుగా నీళ్లు తీసుకుని వెళ్ళి స్వామివారికి ఇచ్చేదాన్ని అంటే అక్కడ ఉన్న పంతులకి ఇస్తే స్వామివారిని అప్పుడు మనకి కొద్దిగా ఇక్కడైతే అలా కొంతమంది దగ్గర ఎలా చేస్తారు కానీ కొన్ని దగ్గర గుళ్ళో ఎలా చేయరు మనం అలాగా రాగి చెమ్మితో వాటర్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ లింగం మీద పైన ఉంటుంది కదండి సో ధారా పాత్ర మీద సో ధారా వేసేస్తే డ్రాప్ డ్రాప్ అనేది స్వామివారి మీద పడుతుంది తర్వాత మన మన పేరు మీద అచ్చడి అనేది చేసుకుని సో వచ్చేసేదాన్ని ఇలాగ పదహారు సోమవారాలు కూడా చేసుకునేదాన్ని కానీ ప్రతి ఒక్క సోమవారం కూడా ఖచ్చితంగా మనకు స్వామివారు ఏదో ఒక పరీక్ష అనేది పెడతారండి ఈ పదహారు సంవరాలు కూడా నాకు పరీక్ష ఏదో ఒకటి పెట్టేవారు ఇంట్లో ఏదైనా చిన్న గొడవ కానీ ఏదో ఒకటి అన్నం కానీ ఏదో ఒకటి జరుగుతుందండి మనకు ఆ భగవంతుడు పెట్టే పరీక్షే ఈ పదహారు సంవరాలు కూడా ఆ రకంగానే అయ్యిందండి మర్చిపోలేను కూడా ఇప్పటికీ నేను మర్చిపోలేను కూడా ఆ పదహారు సంవరాలు ఆరా ఆ రకంగానే మా అమ్మగారు ఏదో ఒకటి అనడం లేదంటే ఎవరితోనో గొడవ లేదంటే ఏదో ఒక ఇష్యూ ఏదో ఒకటి వస్తూ ఉండేది అంటే ఆ స్వామివారు పెట్టే పరీక్షలు ప్రతి ఇప్పుడు కూడా నాకు ఈ నాలుగు సోమవారాలు కూడా నాకు అలాగే ఏందండి ఈ ఏదో ఒక స్వామివారు టెక్స్ట్ టెస్ట్ అనేది పెడతారు కానీ ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుస్తారు స్వామివారు సో ఈ రకంగా పెళ్లి కాకముందు నేను పదహారు సోమవారాలు చేసుకున్నాను ఇక్కడైతే మటుగా కేవలం ఇంటి దగ్గర మాత్రమే పూజ చేసుకుంటున్నానండి నేను సో గుడికి వెళ్ళడం అయితే అవ్వట్లేదు కానీ కనీసం నెక్స్ట్ వారం నుంచి అయినా వెళ్దామని అనుకుంటున్నానండి వీళ్ళు చూసుకొని సాయంత్రం కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక టైం చూసుకొని సో గుడికి వెళ్దామని అనుకుంటున్నాను గుడికి వెళ్తే కూడా చాలా చాలా మంచిదండి ఈ పదార్థోమాల వ్రతం చేసే వాళ్ళు ఎవరైనా కూడా గుడికి వెళ్తే కూడా చాలా చాలా మంచిది అదేవిధంగా ఈ పూజలు ఉపయోగించబడే ప్రతి ఒక్క వస్తువు కూడా మన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర పూజా సామాగ్రి షాప్లో ఉంటాయండి మీరు వాళ్ళ దగ్గర కాల్ చేసి కూడా వెళ్ళొచ్చు లేదంటే మీరు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు అదే స్వామివారి యొక్క చిత్రపటం కానీ లేదు అంటే స్వామివారి రుద్రాక్ష మాల గాని పుట్టమన్ను గాని ఇవన్నీ కూడా మన పూజా స్టోర్ లో అవైలబుల్ ఉంది స్వచ్ఛమైన కొబ్బరి నూలు కూడా మన పూజా స్టోర్ వాళ్ళు అమ్ముతున్నారండి సో అందులో రెండు రకాలు ఉంటాయి సో వాళ్ళే కొబ్బరికాయలతో ఆడించి ఒకటి అమ్ముతారు ఒకటి జనరిక్ గా వచ్చిన రెండు మొత్తం రెండు రకాలు కూడా కొబ్బరి నూనె మన పూజా స్టోర్ లో ఉన్నాయి మీకు ఎలాంటి కావాలన్నా కూడా మన పూజా స్టోర్ వాళ్ళని సంప్రదించవచ్చు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తారండి ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి సో మరచోటి రోజు మనం ఇవన్నీ తీసేయచ్చు సో గౌరవం వారిని మట్టుగా మనం తీసేటప్పుడు మట్టుగా దాన్ని మనం మనం వెంటనే తాళికి రాసుకోకూడదండి దాన్ని తీసి ఆ పక్కన పెట్టుకోండి బుధవారం నాడు మీరు దాన్ని తీసుకోవచ్చు లేదు ఏమీ కదపకుండా ఉంచితే కూడా చాలా మంచిది ఎందుకంటే నెక్స్ట్ డే మంగళవారం కాబట్టి మనం అంటే స్వామివారిని అయితే జనరల్గా అయితే అండి పర్లేదు కానీ గౌరమ్మవారిని కాబట్టి నేనైతే కదిపేసి అలాగా తమలపాకతో ఉన్న అమ్మవారిని మట్టుగా ఒక ప్లేట్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకుంటానండి సో బుధవారం నాడు ఆ అమ్మవారిని నేను గౌరవ మన తాళికి రాసేసుకుంటాను సో బొట్ట అనేది మనం నిత్యం పెట్టుకునే బొట్టు కుంకుమలోని కలిపిసుకొని బొట్టు అనేది పెట్టుకుంటాను ఈ రకంగా మరొకటి రోజు అనేది కలుపుకుంటాను నేను తర్వాత మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ మన లింగాలు చేసుకుంటున్నాం కానీ పార్థవ లింగాలను చేసుకుంటున్నాం కదా ప్రతి రోజుకి అంటే ప్రతి వారికి లింగం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే పదహారు ఒంట్లో లింగం పెరుగు పెరగడం అంటే పదహారు లింగాలు అనేవి మీకు అవుతాయి పదహారు లింగాలను తయారు చేసుకుంటారు లింగాన్ని మనం ఒక బాక్స్ లో పెట్టుకోవాలండి ప్రతి వారం ఒక్కొక్క పెరుగు పెరుగుతున్న ఇంక్రీజ్ అవుతున్న ఒక్కొక్క లింగాన్ని కూడా మనం ఒక బాక్స్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మొత్తం పదిహేడవ రోజు మనం ఏం చేయాలనేది మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తానండి మొత్తం అంతా చాలా లందీ అయిపోతుంది ఇప్పుడు నేను ఆ వెళ్ళి ఎలా ఎత్తి పెట్టుకుంటున్నాను అది కూడా మీకు ప్రాసెస్ అంతా నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను నేను సో నేను ఏ రకంగా కదుపుకుంటున్నాను ఏ రకంగా చేస్తున్నాను అనేది కానీ ఈ లింగాల మట్టిగా అన్ని ఒకేసారి ఒక దగ్గర పెట్టుకోవాలండి ప్రతి వారం పెరుగుతా లింగానట్టుగా మీకు నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను నేను స్టార్ట్ చేసేటప్పుడు మీకు విభూది కూడా వీడియోలో చూపించాలి కదండి చిన్న చిన్న గిన్నెలోని విభూదితో చిన్న మీరు అక్కడ ఏదైనా స్టిక్కర్ ఉపయోగించుకొని రెడీగా ఉంచుకుంటారు అంటే మనం పూజ స్టార్ట్ చేసేటప్పటికి స్వామివారికి మూడు నామాలతో అడ్డనామాలు అనేవి మూడు పెట్టి సో మధ్యలో కూడా నీళ్ళు చిన్న గీతలా పెట్టి దాని మీద కుంకుమ పెట్టుకుని స్వామివారిని మనం తయారు చేసుకుని ముందుగా గణపతి పూజ చేసుకుని తర్వాత తర్వాత పరమేశ్వరు పూజ చేసుకోవాలని తర్వాత గౌరమ్మవారి పూజ అని మనం చేసుకోవాలి ఇక్కడ మీరు దీపారాధన నెయ్యి అని ఉపయోగించుకోవచ్చు కొబ్బరి నూనెనే ఉపయోగించుకోవచ్చు కొబ్బరి పక్షుల నెయ్యి నెయ్యి పెట్టుకోవచ్చు నెయ్యి లేదనంటే కొబ్బరి నూనె ఉపయోగించుకోవచ్చు మనం ఈ రకంగా పూజను చేసుకోవాలి కానీ అక్కడ మనం ధూపం కూడా రెడీగా ఉంచుకోవాలండి ధూపము దీపము నైవేద్యము ధూప్ స్టిక్ ఇక్కడ మీ నైవేద్యము మనం గోధుమ పిండితో తయారు చేసుకోవాలి అంటే గోధుమ పిండి పాలు అదే అదేవిధంగా ఈ కొంచెం ఇవన్నీ మిక్స్ చేసుకుని ఉండలుగా తయారు చేసుకుంటాం ఫస్ట్ గోవు గోవుకాన్ని తినిపిస్తామండి తర్వాత మనం ఏదైనా మనం ఇరుగు పొరుగు వాళ్ళకి కొంచెం పంచుకుంటాము తర్వాత రిమైనింగ్ మనం ప్రసాదంగా స్వీకరించుకుంటాము ఇలాగా మూడు ఉండలు తయారు చేసుకుని పక్కననే పెట్టుకోవాలి చూసారు కదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భవంతు